దాచేపల్లి మండలం నారాయణపురం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి సంగం మాట్లాడుతూ, నడికుడి పంచాయతీ పరిధిలో గల కమ్యూనిస్టు కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి కనీస సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్లు, విద్యుత్, మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే దీక్షను ఉధృతం చేస్తామని తెలిపారు. దుర్గభవాని పక్కన దుర్గభవాని కాలనీ పక్కన ఉన్నటువంటి దాచేపల్లి కమ్యూనిస్టు కాలనీ వాసులకు తక్షణ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, నివాసానికి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు ఒక నిరసన శిబిరాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం మొదలుపెట్టాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కొనసాగుతుంది. తక్షణం ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కనీస వసతులకు సంబంధించినటువంటి హామీని సంబంధిత అధికారులు ఇవ్వని పక్షంలో ఈ శిబిరం నిరవధికంగా కొనసాగుతుంది. 3 రోజుల తర్వాత కూడాను పల్నాడు ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలకి నానా ఇబ్బందులు ఉన్నాయి, జీవనోపాధి సమస్య ఉంది. ఇవన్నింటి పట్ల కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ప్రభుత్వ ప్రతినిధి కానీ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవడం లేదు. వాటిలో భాగంగానే దాచేపల్లి కమ్యూనిస్ట్ కాలనీలో కూడాను నీటి వసతి లేదు, కరెంటు సౌకర్యం లేదు, రోడ్లు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. ప్రభుత్వం 100 గజాల లోపు వాళ్ళకి తక్షణంగా పట్టా ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ ఇంతవరకు పట్టా ఇచ్చే పరిస్థితి లేదు. తక్షణంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, దాచేపల్లి కమ్యూనిస్టు వాసులకి తక్షణం ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, రోడ్లు, విద్యుత్తు, వగైరా సౌకర్యాలు కల్పించాలి. కల్పించిన పక్షంలో ఈ శిబిరం నిరవధికి కొనసాగుతుంది. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, పల్నాడు వ్యాప్తంగా ఈ ఉద్యమం ముందుకెళ్తామని కోరుతాం, తెలియజేస్తున్నాం. సంఘం నా పేరు కేంద్ర కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ కాలనీ వాసులకు